అది అసలు నిజమే అంటారా ఒకవేళ మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తే నేను చెప్పినట్టు ఏ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఏపీలో మూడు మూడు పార్టీలు లేకపోతే నాలుగు పార్టీలు గురించి ఆలోచించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా ఒక క్లారిటీతో ముందుకు పోతున్నట్టుగా అనిపించట్లేదు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు ఇనీషియల్ స్టేజ్లో పాదయాత్ర కొంచెం తక్కువగా ఉన్నా కూడా నడుస్తున్న కొద్దీ అది ప్రజల యొక్క అభిమానం చూరుకుంటుంది సమస్యలు మాట్లాడుతున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు ఈయన కూడా అది ఒక రాజకీయ పక్షంగా వాళ్ళకి అవసరం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి సమస్యలు తెలుసుకోవాలి అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ పని ఆ పార్టీ తరఫున ఎవరు చేశారన్నది తర్వాత ఇప్పుడు పెద్ద ఆయన ఆ పార్టీ అధ్యక్షులు వయసు వద్ద చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకో వ్యక్తి చేయడం అన్న దాంట్లో తప్పేం లేదు ప్రజల్లోకి వెళ్ళాలి పాదయాత్ర అన్నది మంచి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జనం ఎక్కువ వచ్చారు అది అది వేరు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకున్న ఇది అప్పటికి ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు పంపించారన్న ఇలా సానుభూతి ఇలాంటి వాటి మీద ఆ రోజుల్లో బాగా పబ్లిక్ రావచ్చు కానీ ఇప్పుడు నాకు తెలిసి లోకేష్ గారి పాదయాత్ర అంత తీసేసి పక్కన పడేసి అంత ఎదుగాని లేదు బాగానే సాగుతోంది ప్రజలు కూడా కష్టాలు చెప్పుకుంటున్నారు ఇంతవరకు బయటకు రావడానికి భయపడ్డ కార్యకర్తలు కూడా ఈరోజు ధైర్యంగా బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ సార్ నెక్స్ట్ జనసేన విషయానికి వచ్చినప్పటికీ ఆయనే చెప్పారు మేము పూర్తి టైం పాలిటిక్స్ చేయట్లేదని ఫస్ట్ వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు మేము ఫుల్ టైం చేయట్లేదు అని ఫుల్ టైం చేయటం అన్నది చాలా అవసరం ఇప్పుడు మొన్న వీళ్ళు ఎమ్మెల్సీ సీట్లు గెలిచినప్పుడు తెలుగుదేశం గెలిచినప్పుడు కనపడకుండా జనసేన యొక్క ప్రభావం కూడా దాంట్లో ఉంది ఎందుకంటే జనసేనకు సంబంధించిన చదువుకున్న వాళ్ళు కానీ పట్టభద్రులు కానీ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ మూడు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళు కాబట్టి తీసేద్దాం అక్కడికి సంబంధించి తెలియకుండానే కొంత ఓటింగ్ తెలుగుదేశం ఫేవర్గా జరిగిందని నేను అనుకున్నాను అది చూసిన తర్వాత సో వీళ్ళు ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు అన్న దాని మీద వీళ్ళు గెలుచుకోగలిగారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది కాబట్టి ఒక వాళ్ళకంటూ కొంత బలం ఉంది లోపల ఆ బలానికి దారి చూపించాలి సెవెకే చూపించాలి ఆ బలానికి దారి చూపించడానికి ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి ఫస్ట్ ఆయన క్లారిటీ ఉండాలి నేను ఎవరితో ఉండాలి అన్న క్లారిటీ ఆయనకే లేనప్పుడు వీళ్ళందరికీ ఎలా వస్తుంది క్లారిటీ అవి మన బీజేపీతో ఉన్నామా మన టీడీపీతో ఉన్నామా మనం ఎవరి మీద ఫైట్ చేయాలి ఎవరితో గొడవపడాలి ఎవరిని విమర్శించాలి ఇవన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేశారు పార్లమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా దాని గురించి గట్టిగా మాట్లాడలా ఎవరు కూడా గట్టిగా మాట్లాడాల అది మంచిగా చెడ ఏదో ఒకటైతే చెప్పాలి కదా సస్పెండ్ చేయడం మంచిదే అని అన్న చెప్పాలి లేదంటే ఇది కాదు అని చెప్పాలి సో ఏ పార్టీ కూడా రియాక్ట్ అవ్వాలా పవర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ రియాక్ట్ అవ్వలేదు టీడీపీ కూడా అంత రియాక్ట్ అవ్వలేదు జనసేన అసలు మాట్లాడాలి అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం అంటే ముగ్గురు కూడా ఎవరు లింకులు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు సాగించుకుంటూ ఉన్నారు అన్న దా ధోరణిలో వస్తుంది తప్ప ఎవరు అయిపోయి అసలు ఏ ఏ రెండు ఇద్దరు పార్టీలు అయ్యిపోయి ఉన్నాయి అన్నది ప్రజలకు క్లారిటీ లేదు ఇవాళ ఒకలా ఉన్నప్పుడు వైపు ఎలా మారిపోతుందో తెలియదు ఇప్పుడు ఈయన పాదయాత్రతో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రహం రథం పట్టుకొని ఆయన యాత్ర మొదలు పెట్టచ్చు అప్పుడు ఇంకొంచెం చైతన్యం వస్తుంది ప్రజల్లో కానీ ఈ ప్రజలు అప్పుడు ఎటుపోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఇంకా ఉన్నారు పూర్తిగా టీడీపీని నమ్మి తెలుగుదేశంకి వెళ్ళాలా లేదంటే జగన్ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క విషయంలో దాన్ని మళ్ళీ సపోర్ట్ చేసి చేయాలా కొత్తగా జనసేన సపోర్ట్ చేయాలా అన్న క్లారిటీ అనేది ప్రజలకు కూడా రావట్లేదు ఎందుకంటే పార్టీల్లోనే క్లారిటీ లేదు మొట్టమొదటి వీళ్ళకే క్లారిటీ లేదు ఎవరితో కలిసిపోతున్నామో వాళ్ళకే తెలియట్లేదు బట్ ఈ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ప్రజలు సరిగ్గా నిర్ణయించుకోలేరు వాళ్ళకి కూడా ఏమవుతుందో తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు వేయటం వల్ల వాళ్ళంతా మా వెనకాల ఉన్నారో నా ఆలోచనలో ఉండొచ్చు పథకాలు కూడా స్వయంగా ఏం అడవట్లేదు మొదట్లో ఇచ్చినట్టుగా కాకుండా తర్వాత కొన్ని రూల్స్ పెట్టేసి ఫిల్టర్ చేసేసుకుంటూ వచ్చేస్తున్నారు చాలామందికి అందట్లేదు అవన్నీ సో అక్కడ అసంతృప్తి ఉంది ఇందాక ఆయన చెప్పినట్టు ఉద్యోగాలు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అసలు ఉద్యోగాలు అనేవి లేవు చదవ వైజాగ్లో ఏదో ఇండస్ట్రీలు ఇది పెట్టి అదంతా ఏం జరిగింది అన్నది మనం చూసాం ఏమి ఇండస్ట్రీస్ వస్తున్నాయని వాళ్ళ ఐటీ మినిస్టర్ మాట్లాడే వింటుంటే నిజంగానే ఆయన ఇందాక ఏదో అన్నారు జబర్దస్త్ కాంపిటీషన్ అని వాళ్ళ ఐటీ మినిస్టర్ మాట్లాడుతుంటే అదే అనిపిస్తూ ఉంటుంది అసలు పెద్ద పెద్ద కంపెనీలు గురించి మాట్లాడాల్సింది చాలా చిన్న చిన్న ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన సో ఈ రకంగా చూసుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ప్రజల్లో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్లస్ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు వచ్చిందా ఇంకా ఎంతమంది అసంతృప్తితో ఉన్నారు అధినాయకుడు ప్రజ ఎమ్మెల్యేని ఎలా ట్వీట్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ వన్ ఇయర్లో వాళ్ళు జాగ్రత్తగా సెటిఫైట్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం బెటర్గా ఉంటుంది లేదు ఈ ఉన్న డ్యామేజ్ని ఇంకా వాళ్ళు సరి చేసుకోకపోతే ఒకసారి పడటం స్టార్ట్ అయిన తర్వాత పడటమే ఉంటుంది తప్ప లేవటం కష్టమవుతుంది డౌన్ఫాల్ కొంత స్టార్ట్ అయింది దాన్ని వన్ ఇయర్లో వాళ్ళు వెరిఫై చేసుకొని పథకాలు సక్రమంగా అందరికీ సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని వాళ్ళు గమనించుకుంటూ పథకాలు వెళ్తున్నాయి అది సరిగ్గా వెళ్తున్నాయా లేదా లేకపోతే ఏదో కారణాలు వల్ల కట్ అయిపోయాయా ఇవన్నీ మళ్ళీ వాళ్ళు చూసుకొని ప్రజల దగ్గరికి వాళ్ళ పథకాలు వెళ్ళేలా చూసుకొని ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసుకుంటా చూసుకుంటూ ఇవన్నీ చేస్తే వాళ్ళు మళ్ళీ రాగాలి ఎందుకంటే మంచి అదృష్టం అండి నూట యాభై సీట్లు రావటం అన్నది చాలా అదృష్టం అక్కడ ప్రశాంతంగా కూర్చొని పరిపాలన చేసుకోవచ్చు అసలు ఈ గొడవలు లేకుండా వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి అవసరమే లేదు ఏలు ఆయుగా పరిపాలన చేసుకుంటే కూల్గా మళ్ళీ వచ్చేయచ్చు కానీ రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోయి మాట్లాడిన వాళ్ళని కొంచెం వాళ్ళని హెరాస్ చేసే సిచ్యువేషన్స్ ఇవన్నీ రావటం వల్ల వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారేమో అన్న ఇది కూడా వస్తుంది నెక్స్ట్ ఇంకోటి తెలుగుదేశం ఐదేళ్ళు వీళ్ళ ఐదేళ్ళు రాష్ట్రానికైతే పెద్దగా ఉపయోగం కలగలేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత క్యాపిటల్ ఆయన ఏదో క్యాపిటల్ ఏదో పెట్టారు సెంట్రల్ కూడా ఓపెన్ చేసింది ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేశారు సరే చేసిన దాన్ని దాన్ని కంటిన్యూ చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకంటూ క్యాపిటల్ ఉండేది అప్పుడు అంటే ఒక అమరావతి అని ఒక క్యాపిటల్ చెప్పుకోగలిగారు ఇప్పుడు ఏం చెప్పుకోవాలో కూడా తెలియదు మూడు క్యాపిటల్స్ లేదన్నదే తెలిసిపోతుంది ఒకవేళ చేయాలనుకున్నా ఈ ఏడాదిలో చేసే అవకాశం అసలు లేదు లేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి క్యాపిటల్ ఇష్యూ అలాగే ఉంది ఏమీ క్లారిటీ లేదు అలాగే ప్రత్యేక హోదా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఇవ్వమని చెప్పేసింది ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఇంకా లేదు అసలు ఇంకా దాని గురించి మాట్లాడద్దు అని చెప్పేసింది లాస్ట్ ఎలక్షన్స్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు ప్యాకేజ్ వచ్చినప్పుడు ఆ ప్యాకేజీని తీసేసుకొని ఉంటే స్టేట్ చక్కగా డెవలప్ అయ్యేది ఇటు ప్యాకేజా లేదా ప్రత్యేక అన్న క్లా కన్ఫ్యూజన్లో దాన్ని పోగొట్టుకుంది స్టేటు వీళ్ళు మెడల్ వంచైనా తెస్తామని చెప్పిన ఈ గవర్నమెంట్ మెడల్ వంచుతున్నారు కానీ ఇంకో దానికి వంచుతున్నారు తప్ప ప్యాకేజ్ కోసం అయితే వంచట్లేదు ఫైనల్గా నష్టం జరిగింది దేనికి రాష్ట్రానికి నష్టం జరిగింది రెండు గవర్నమెంట్లు కూడా రాష్ట్రానికి ఉద్భవించింది ఏది లేదు అక్కడ అటు ఇప్పుడు నెక్స్ట్ మూడో పర్సన్ని తేవాలా లేదా ఇంక దా ఇంక లేక మళ్ళీ వీడనే తీసుకోవాలా అన్న దాంట్లో ఉన్నారు తప్ప కరెక్ట్గా రాష్ట్రానికి న్యాయం చేసే పాలసీలతో ముందుకు వచ్చే పార్టీ ఈ మూడు పార్టీలు నాలుగు పార్టీలు కూడా కనపట్టలేదు ఆ క్లారిటీ అన్నది మిస్ అయినంత కాలం ప్రజలకి లాభం జరుగుతుందేమో కానీ రాష్ట్రానికి అయితే లాభం జరగదు రాష్ట్రం నష్టపోతూనే ఉంటుంది ఇది ఈ నాయకులు తెలుసుకోవాలి తెలుసుకొని రాష్ట్రానికి ఏం చేయాలి మనం అన్న దాని మీద ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చినప్పుడు ముందు నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ తీవి ఇండస్ట్రీస్ ఏమొచ్చాయి నేను చెప్పినట్టు ఉన్నాను కొన్ని పోయాయి తప్ప ఏమి ఇండస్ట్రీస్ లేవు వలసలు విపరీతంగా వలసలు డైలీ హైదరాబాద్కో బెంగళూరుకో జనం ఫ్యామిలీలు ఫ్యామిలీలు వచ్చేస్తున్నారు అక్కడ ఏమీ లేక ఏడు లక్షలు గ్యాస్ సో అలా వచ్చేస్తున్నారు జనం అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇంకా తప్పక సొంత ఇల్లు ఉండి ఏదో భూమి ఉండి నెలకి ఏదో పదిహేను ఇరవై వేలు పాతిక వేలు జీతం ఏదో వస్తుందిలే ఇన్కమ్ అన్నట్టుగా నెట్టుకొస్తున్నారు తప్ప డెవలప్ అయ్యాము అన్న దాని మీద ఏం పెద్దగా ఏం కనపట్టలేదు గ్రామాల్లో కూడా వికాసం ఏం కనబట్టలేదు సో ఏ రంగంలో చూసినా కూడా ఇది బాగుంది అని అయితే ఏమీ లేదు కేవలం కొన్ని పథకాలు కొంతమందికి వెళ్తున్నాయి అది కూడా ఈ మధ్య ఈ మధ్య సక్రమంగా వెళ్తా లేదు అన్నది ప్రజల యొక్క వాదన ఇచ్చినట్టే ఇచ్చి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత తీసేసుకుంటున్నారు అన్నది నెమ్మది నెమ్మదిగా ప్రజలకు అర్థమవుతుంది ఇస్తున్నారు అది మళ్ళీ ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది అన్నది పబ్లిక్ పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు మొదట్లో కొంతకాలం అమాయకంగా ఉన్నా కూడా నెమ్మ నెమ్మదిగా వాళ్ళకి తెలుస్తుంది పరిస్థితి వేడి తగులుతున్న కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది మనం పొయ్యి దగ్గరకు వెళ్ళిపోతున్నామని సో అది జరగకుండా చూసుకోవాలి చూసుకుంటే మళ్ళీ వాళ్ళకి అధికారంలో ఛాన్స్ ఉంటుంది ఓట్ బ్యాంక్ గట్టిగా ఉంది కాబట్టి లేదు ప్రజల ఫీలింగ్స్తో పెద్ద పట్టింపులు పట్టించుకోకపోతే కొంచెం ఇబ్బంది వాళ్ళకి రైట్ కిషోర్ గారు